हाई फ्रेंड्स अंदर की नमस्कार। एपी प्रभुत्व जगनन्न अम्मोड़ पथका संबंधी और कीलक अपडेट विद्ला जरिए निन्न तो जगनन्न अम्मोड़ पथका संबंधी ईकेएस अने अंत मोदी अर्हुल जाबिता एलिजिबिलिटी एवरते ईकेएससी चुस्को वार संबंधी निन्नट तो गड़ने मुगे जरिए नीचे पदहेनो तेदी वरुक एवरती ग्रीवेंस रिजिस्ट्रेसो वारी ईकेएस अभी जरूरत अच्छे गतम की एलिजिबिलिटी लिस्ट पेरने लेकिन वार संबंधी करंट बिल प्रॉब्लम वारी संबंधी अपडेट विद्ला గతంలో ఇనెలిజిబిలిటీ అనేది ఉన్న ఎవరైతే గ్రీవెన్స్ అనేది రేజ్ చేశారో వారికి సంబంధించి వారి యొక్క ప్రాబ్లమ్స్ కనుక సాల్వ్ అనేది చేసిన తర్వాత వారికి ఎలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే అటువంటి వారందరికీ ఈ రోజు నుంచి వారి యొక్క పేర్లు అనేది ఆల్రెడీ అర్హుల జాబితాలోకి అయితే రావడం జరిగింది। వారు ఈ నెల 15వ తేదీ లోపల తప్పనిసరిగా ఈకేఎస్ చేసుకోవాలని అధికారులు అయితే తెలియజేశారు। అలాగే గతంలో కొంతమందికి అమోడ్ పథకానికి సంబంధించి ఈకేఎస్ కి సంబంధించిన వెరిఫికేషన్ లిస్టులు వారి యొక్క పేర్లు అనేది గతంలో రాలేదు। ప్రస్తుతం వారి యొక్క పేర్లు అనేది ప్రస్తుతానికి అయితే యాడ్ అనేది చేయడం జరిగింది। అలాగే గతంలో ఎవరికైతే విద్యుత్ సమస్యల కారణంగా అంటే 300 యూనిట్ కన్నా కరెంట్ బిల్ అనేది ఎక్కువ వచ్చినట్లయితే వారికి అమోడ్ పథకానికి అయితే రిజెక్ట్ అనేది చేయడం జరిగింది। అయితే తాజా నిర్ణయాల ప్రకారం ఎవరైతే గృహానికి వినియోగించే విద్యుత్ కారణంగా ఇనెలిజిబిలిటీ అనేది వచ్చిందో వారికి మాత్రమే ప్రస్తుతం ఎలిజిబిలిటీ అనేది రావడం జరిగింది। అంటే మీ యొక్క పేరు మీద ఏదైనా షాపులు అనేది ఉన్నా లేదా ఏదైనా ఫ్యాక్టరీలు గనుక ఉన్నట్లయితే వాటిని అయితే పరిగణలోకి అయితే తీసుకోలేదు। ప్రస్తుతం ఏదైతే ఇంటికి వినియోగించే విద్యుత్ను మాత్రమే పరిగణలోకి అయితే తీసుకున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది। అంటే గృహానికి మాత్రమే పరిగణించబడుతుంది। అంటే మీకు 300 యూనిట్ల కన్నా తక్కువ అనేది గృహానికి వాడే కరెంట్ బిల్ గనుక వచ్చినట్లయితే మాత్రమే మీకు అమ్మోడి పథకానికి ఎలిజిబిలిటీ అనేది రావడం జరుగుతుంది। అయితే తప్పనిసరిగా ఈ విడతలో ఎవరికైతే ఇంటికి వాడే విద్యుత్ను మాత్రమే కౌంటింగ్ అనేది చేయడం జరిగింది। అలాగే జగనన్న అమ్మోడి పథకానికి సంబంధించి ఇంకా 21,000 మంది ఈకేఎస్సీ చేసుకోలేదని వీరికి సంబంధించి నిన్నటితో గడువు అనేది ముగిసినట్లు అధికారులు అయితే తెలియజేయడం జరిగింది। దీనికి సంబంధించి ఈ రోజును కూడా ఈకేఎస్సీ చేసేదానికి అవకాశం ఉంది। మీరు వెంటనే మీరు గ్రామ వార్డ్ సచివాలయానికి కానీ లేదా గ్రామ వాలంటీర్ని కాంటాక్ట్ అనేది అయినట్లయితే వీరికి కూడా ఈ రోజున ఈకేఎస్ అనేది చేయడం జరుగుతుంది। తప్పనిసరిగా వీరికి సంబంధించి మొదటి అర్హుల జాబితాలో 43,19,090 మంది మాత్రమే ఎలిజిబిలిటీ అనేది మొదటి విడతలో రావడం జరిగింది। అయితే ఈ యొక్క టోటల్ 43 లక్షల మందికి సంబంధించి 41 లక్షల మంది మాత్రమే ఈకేఎస్ అనేది చేసుకోవడం జరిగింది। ఇంకా 21,000 మందికి ఈకేఎస్ కాలేదని వీరు కూడా ఈకేఎస్ కనుక చేసుకున్నట్లయితే మాత్రమే వారికి ఈ నెల 23వ తేదీన పేమెంట్ అనేది రావడం జరుగుతుంది। అలాగే మీకు సంబంధించి అమౌంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి అనుకున్నా లేదా మీకు సంబంధించిన ఈకేఎస్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నా సరే కింద డిస్క్రిప్షన్ లో నేను ఒక లింక్ అనేది ఇవ్వడం జరిగింది। ఆ లింక్ క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసినట్లయితే మీకు సంబంధించి అమౌంట్ స్టేటస్ అయితే మీరు అయితే తెలుసుకోవచ్చు।